తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మరలా మీ బిడ్డల మధ్యకు మమ్మలను నడిపించారు. దూర ప్రాంతం నుంచి మీ కుమారుని నడిపించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మొదటి దినాన సభ విజయవంతం కావడంలో మీ సహాయాన్ని, మీ కృపను మాపై ఉంచారు. నేటి దినము కూడా నాయన ఉన్నతమైన మీ జ్ఞానంలో మరికొన్ని కోణాలను మేము స్పృశించుచుండగా మా మనోనేత్రాలు వెలిగించండి. వినుటకు మాత్రమే పరిమితమై మా బ్రతుకులను శాపగ్రస్తం చేసుకొనక మీ చిత్తాన్ని గ్రహించి ఈ సమాజానికి చాటి మీ ఔన్నత్యాన్ని, మీ మహిమను ఈ ప్రపంచ వేదికపై దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటించి మీరున్న లోకానికి అర్హుల మగునట్లుగా మమ్మను దీవించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ, నిన్నటి దినము నుంచి ముఖ్య వాక్యోపదేశకులుగా విలువైన సంగతులు మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పుతున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు మన అన్నయ్య ప్రసన్న బాబు గారికి, వేదికపై ఉన్న దైవజనులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రిల్లరా, మెరుగైన సమాజం క్రైస్తవ్యంతోనే సాధ్యం. ఈ మాట చిన్నది కాదండి. ఈ మాట మాట్లాడడానికి, అది కూడా ప్రజల మధ్య బహిరంగంగా నిరూపించడానికి సిద్ధపడడం అంటే దానికి చాలా గట్స్ కావాలి, సబ్జెక్ట్ కావాలి. ఈరోజు ఏ క్రైస్తవుడికి లేని ఆ ధైర్యం మనకు వచ్చింది అంటే, ఏ క్రైస్తవుడికి లేని ఆ సాహసం ఈరోజు ప్రసన్న బాబు గారు కావచ్చు, లేదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎనీ స్పీకర్ ఆ సాహసం చేయగలుగుతున్నారు అంటే, ఆ దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. 25 సంవత్సరాలు బైబిల్ను తపస్సు చేసి కష్టపడి సాధించిన మన జయశాలి పిడి సుందరరావు గారి చలవే ఈరోజు మన ధైర్యంగా బహిరంగ సభల్లో నిలబడడానికి కారణం. నిజమండి, గర్వంగా చెప్పుకోవచ్చు. క్రైస్తవ సమాజంలో మిగిలిన చోట్ల ఎక్కడ ఇలాంటి సాహసాలు, ఇలాంటి సాహసోపేతమైన సవాళ్ళు, సవాళ్ళతో కూడిన అంశాలు ఎక్కడున్నాయి? ఎక్కడ లేవు. బైబిల్ యొక్క గొప్పతనం క్రైస్తవులకి తెలియట్లేదు. సమాజాన్ని బైబిల్ ప్రభావితం చేస్తుందని, ఓ క్రైస్తవుడు ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని మెరుగుదిద్ది బాగు చేయగలడని ఇప్పటి వరకు క్రైస్తవ్యంలో ఏ ప్రసంగికుడు బోధలు చేసినట్లుగా నేను చూడలేదు. క్రైస్తవ బోధలు అంటే ఎలా ఉంటాయి? ప్రపంచానికి ఒక అవగాహన వచ్చేసింది. ఎలాంటి అవగాహన వచ్చిందంటే, ఏమండి బోధలంట, బోధలండి, వాళ్ళ బోధలు ఎప్పుడు కూడండి స్వస్థతలు అంటారు, నూనెలు అమ్ముకుంటారు, కర్చీఫ్లు అమ్మేసుకుంటారు, బిస్కెట్లు అమ్మేసుకుంటారు. ఎవరి నోట చూసినా క్రైస్తవేతరులలో మనకు మిగిలిన పేరిదే. వరాల పేరుతో ఏవో చేస్తారండి, నూనెలు అమ్మేసుకుంటారండి, అవి చేస్తారండి, మాయలు చేస్తారండి, దయ్యాలు అంటారండి. అంటే 2000 సంవత్సరాల నుంచి నీ తండ్రికి, బైబిల్కి, సంఘానికి, అనగా దేవుని ఇంటికి నువ్వు తెచ్చిన పేరిదేనా? బైబిల్లో ఉన్నది ఇవేనా? ఏదో శరీర సంబంధమైన అవసరాల కొరకు మాత్రమే దేవుడు బైబిల్ ఇచ్చాడా? బైబిల్ ఎంత చిన్నదా? మనమే బైబిల్ను ప్రపంచంలోనికి ఈ కోణాలలో తీసుకువెళ్ళడం వలన వాళ్ళు కూడా ఎలా ఫిక్స్ అయ్యారంటే, ఒక వీడియో చూశానండి, మరి ఇప్పుడు వేయకూడదని నేను వేయటం లేదు. అందులో ఒక స్త్రీ, ఒక హైందవ స్త్రీ మాట్లాడుతూ అంటుంది, మనం క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతే మన బొట్టు తీసేయమంటారు, గాజులు తీసేయమంటారు, పువ్వులు తీసేయమంటారు. నిజంగా చక్కగా ముత్తైదువులా ఉండేటువంటి మనలను ఈ క్రైస్తవ్యంలోకి వెళితే ఎలా మార్చేస్తారంటే, ఒక భర్త చచ్చిపోయిన విధవరాలుగా మార్చేస్తారు, వెళ్ళకండి క్రైస్తవులకు అని ఒక హైందవ స్త్రీ చెప్తుందండి. అలాగే ఒక హైందవ స్వామీజీ మాట్లాడుతూ అంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మనం చక్కగా మన పండగలు ఉన్నాయి, ఇంటిని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేస్తాము, ఒక చక్కటి సంస్కృతి ఉంది మనకి, మన సంస్కృతిని అంతా పాడు చేస్తారు, వెళ్ళకండి. మన దేవుళ్ళను కించిపరుస్తారు, క్రైస్తవులకు వెళ్ళకండి.
దేశాన్ని సర్వనాశనం చేస్తారు క్రైస్తవ్యంలోకి వెళ్ళకండి. వాళ్ళు మాట్లాడుతున్నవన్నీ నిజమని నేను అంటలేదు, కానీ కొంతవరకు వాళ్ళు అపార్థం చేసుకోవడానికి మనం కూడా కారణమయ్యామని నిజాయితీగా యథార్థంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఉన్నతమైన జ్ఞానం చెప్పడానికి బదులు దేవుడు ఎక్కడ మాటలాడలేదో, దేవుడు వీటి మీద ఎక్కువగా స్ట్రెస్ చేయలేదో, దేనిని అనవసరం అన్నాడో వాటి గురించే మనం ఎక్కువగా మాట్లాడాం. నరుని వేషం దేవుడు చూడన్నాడు, కానీ మనం ఎక్కువగా ఆ వేషం గురించే ప్రసంగాలు చేసి వాళ్ళ కోపం తెప్పించాం. దేవుడు దేనిని పట్టించుకోలేదో, దేన్ని వద్దన్నాడో దాన్ని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోయాం. దేనిని పట్టించుకోలేదో దాన్ని మాత్రం చేయకూడదని భీష్మించుకున్నాం. ప్రిల్లరా, ఈరోజు సమాజాన్ని బాగు చేయగలిగినంత గొప్ప జ్ఞానం బైబిల్లో ఉంది, దానిని విడిచిపెట్టి బైబిల్కి ఇలాంటి పేరు తెచ్చామేంటి? గనుక మారాలి, మనం మారుతాం. ఇకపోతే సమాజాన్ని ఎవరు బాగు చేయగలరు? కుటుంబాన్ని బాగు చేయగలరు. కుటుంబాన్ని బాగు చేయాలనే ఆలోచన ఒక తండ్రికి ఉంటుంది, ఒక తల్లికి ఉంటుంది. తన పిల్లలు బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, సమాజంలో మంచి పేరుండాలి, పరువుగా బ్రతకాలి, పలానా వాళ్ళ పిల్లలంటే మంచి వాళ్ళు అవ్వాలి, అందుకే చిన్ననాటి నుంచి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఏదో వారికి తెలిసిన వాటిలో కొన్ని మంచి సూక్తులు, నీతి సూత్రాలు, ఒక మంచి బిహేవియర్ ఉండాలని పిల్లలకు నేర్పడం. అంటే ఒక తండ్రి తన కుటుంబం, తన పిల్లలు సమాజంలో బాగుండాలని కోరుకుంటాడు. అందరూ లేకపోయినా కొందరైనా అలాంటి మంచి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక తండ్రి తన కుటుంబాన్ని మెరుగుగా దిద్దాలి, సన్మార్గంలో పెట్టాలి, ఒక మంచి నడవడిని నేర్పాలి, ఒక సత్ప్రవర్తన వాళ్ళకి నేర్పించాలి అనుకుంటాడు. ప్రిల్లరా, ఈ సమాజాన్ని మెరుగుగా దిద్దాలని ఎవరు అనుకుంటారు తెలుసా? తండ్రి అయిన దేవుడు మాత్రమే చేయగలడ పని. ఎందుకంటే ఈ సమాజం ఎవరిదో, ఎవరి వలన ఈ సమాజం ఏర్పడిందో కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము 1వ వచనం, దేవుని సమాజం, సమాజం ఎవరిది? దేవునిది. మనిషి స్వార్థపరుడై భారతీయ సమాజం అని మార్చాడు, అమెరికా సమాజం అని కుచించుకున్నాడు, ఏమండి పాకిస్తాన్ సమాజం అన్నాడు, మరికొంతమంది అయితే హిందూ సమాజం, ముస్లిం సమాజం, క్రైస్తవ మార్చుకున్నారు. కానీ ఈ ప్రపంచాన్ని దేవుడు ఒక సమాజంగా చూస్తూ, ఇది దేవుని సమాజం, ఇది మాలవాళ్ల సమాజం, మాదిగ వాళ్ళ సమాజం, కమ్మవాళ్ల సమాజం కాదు, భారతీయ సమాజం, పాకిస్తాన్ సమాజం కాదు, ప్రపంచమంతా ఒకటే కుటుంబం అయితే, ఆ కుటుంబానికి తండ్రి దేవుడైతే, ఆ తండ్రి అంటున్నాడు, నాయన సమాజం నాది, సమాజం దేవునిది, కుటుంబం దేవునిది, ఆ కుటుంబం బాగుండాలని, సత్ప్రవర్తనతో ఉండాలని, మంచి నడవడి కలిగి ఉండాలని, తనకొక పేరు తీసుకురావాలని, చెడ్డ పేరు తీసుకురాకూడదని, ఆయన రూపము, ఆయన పోలిక, ఆయన స్వరూపం ఇవ్వబడిన ఈ మానవ జాతి మంచివారు కావాలని తండ్రి తాపత్రయపడ్డాడు. ఆయన తాపత్రయపడుతున్నాడు, ఆయన ప్రయత్నించాడు, ఆయన కష్టపడ్డాడు మెరుగైన సమాజం తీసుకురావడానికి. కానీ మధ్యకాలంలో టీవీ ఛానల్స్లో ఒకటైన TV9 మెరుగైన సమాజం కోసం మేము పనిచేస్తాం, నేరుగా డైలాగు వాడుకుంటారు వాళ్ళు. మిగతా వాళ్ళు అదే డైలాగు కాపీ కొట్టకపోయినా అదే కోణంలో అదే అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడతారు మెరుగైన సమాజం కోసం. మెరుగైన సమాజం కోసం అని కొన్ని కొన్ని క్యాప్షన్స్, కొన్ని కొన్ని స్లోగన్స్ TV9 ఇవ్వడం మనం చూస్తున్నాం. ఏంటి ఆ మెరుగైన సమాజం కోసం TV9 ఇస్తున్న స్లోగన్స్ అంటే, ఒకటి, కట్నం అడిగేవాడు ఎవరట? గాడిద. 2, లంచము పుచ్చుకున్నవాడు కుక్కతో సమానమట. అబ్బా, తర్వాత కులం గోడాలను కూల్చేద్దాం. ఇంకా రంగురాళ్లను ధరించడం అంధవిశ్వాసం, జ్యోతిష్యం మూఢనమ్మకం. వెరీ గుడ్, మంచివే స్లోగన్స్, అంటే ఉద్దేశం బాగానే ఉన్నాయి, కానీ నిజముగా మెరుగైన సమాజం కోసం ఛానల్స్ పనిచేస్తున్నాయా?
మనుషులు పనిచేస్తున్నారా? ఆలోచించండి. రంగురాళ్ళు ధరించడం అంధవిశ్వాసం అన్నప్పుడు ఉదయాన్నే టీవీలో ఆ రంగురాళ్ళ గురించి చెప్పేవాడిని ఎందుకు కూర్చోబెట్టావు? వాడికి ల్యాప్టాప్ మరలా. జ్యోతిష్యం మూఢనమ్మకం అన్నప్పుడు అదే జ్యోతిష్య వారఫలాలు మాట్లాడేవాడిని ఛానల్స్లో ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఏమండి టీవీ నైన్ వాడు మాట్లాడాడండి, కూల్ డ్రింక్స్లో పురుగు మందులు ఉన్నాయి అని. నిజంగా మెరుగైన సమాజం కోరుకున్నవాడైతే ఏం చేస్తాడు? మెరుగైన సమాజం ఏ కూల్ డ్రింక్స్లో పురుగు మందులు ఉన్నాయని చెప్పాడో ఆ కూల్ డ్రింక్స్ను బ్యాన్ చేసేంత వరకు పోరాటం చేయాలి. వీళ్ళు చేసే పోరాటం సామాన్యమైంది కాదండి, ప్రతి అక్షరం మీ ఆయుధం అంటారు. నిజమే, ఓ నిజమేనండి. కవి కథ మరి కళలు పట్టిన కవులు, ఏమండి పేపర్ను నడిపిస్తూ ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. భారత స్వాతంత్ర పోరాటంలో ఎన్నో పత్రికలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారి హృదయాలలో వ్యతిరేక భావాలు రగిల్చాయి. ఎలాగైనా ఈ దేశానికి స్వాతంత్రం రావాలన్న కాంక్ష కసి ప్రతివాడి గుండెల్లో నింపాయి. అంటే పత్రికలు కానీ మీడియా కానీ మనుషులను ప్రభావం చెయ్యగలదు. ఎంతవరకు అంటే వాళ్ళు నంది అంటే నందే, పంది అంటే పందే. పలానా వాడిని చూపించి వీడు హంతకుడు అంటే హంతకుడని నమ్మే సమాజం ఇది. పలాని వాడిని చూపించి వీడు దేవుడు అంటే దేవుడని నమ్మేసే సమాజం. అంతగా ప్రజల్లోనికి చొచ్చుకుపోయి ప్రజల హృదయాలను ఆకర్షించి లేదా ఏమంటారు దాన్ని హైజాక్ చేసేసారు. ఈరోజు ప్రతిది టీవీ ఛానల్లో వస్తే నిజం అనుకునేంత దుస్థితిలోకి మనం అంతా వెళ్ళిపోయామండి. అలాంటప్పుడు ఈ సమాజాన్ని మార్చగలిగినంత పరిస్థితి నీ చేతుల్లోకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? కన్ఫ్యూజనా? ఒక ప్రక్క జ్యోతిష్యం మూఢనమ్మకం ఉన్నావు, మరో ప్రక్క అదే ల్యాప్టాప్ ఇచ్చి ఏదో చెప్పిస్తున్నావు. ఇంతకీ నువ్వే రెండు చెప్పావు, రెండు చూపించావు, ఈ రెండిట్లో ఏది నమ్మాలి? ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఏదైనా అంతే, దేన్ని తేల్చరండి వీళ్ళు. ఏ ఛానల్ వాళ్ళైనా ఏది తేల్చరు. చర్చకు కూర్చోబెడతారా, ముగ్గురు కొట్టుకుంటారు, చివరికి ఏం తేల్చారో ఎవరికి తెలీదు. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నారు? కంక్లూజన్ ఏంటి? వెయిట్ అండ్ సీ, మేం చెప్పం. నువ్వు జుట్టు బిక్కో లేదా మీరు కొట్టుకోండి. అలాగూ మెరుగైన సమాజం కోసం అనే ఒక పై మెరుగు పై మాట చెప్పే ఈ సమాజంతో ఆడుకుంటున్నవి టీవీ ఛానల్స్. అందులో ఒకటి ఏమండి, లంచం పుచ్చుకునేవాడు ఎవరట? కుక్కతో సమానమట. కట్నం తీసుకునేవాడు ఎవడట? గాడిదతో సమానమట. అసలు ఈ మాటలకు పోలిక ఏమన్నా కరెక్ట్గా ఉందండి? కట్నం తీసుకునేవాడు గాడిద, గాడిద ఎందుకు మధ్యలో? ఎప్పుడైనా గాడిద కట్నం తీసుకోవడం ఎక్కడైనా దేశంలో చూసావా? నిజంగా యజమానికి లోబడి ఎంత గడ్డి పెడితే చాలు, తనకు ఇంత గడ్డి పెడితే చాలు, ఇంత ఆహారం పెడితే చాలు, అంతకు మించి ఇంకేం అడగదండి. వాడు పెట్టకపోయినా ఒక కరగంట టైం మేషేస్తానని అదే బయటికి వెళ్ళి తినొస్తుంది. అంతేనా? తనను కొనుక్కున్నందుకు, తన దొడ్డిలో కట్టేసినందుకు వాడు దానికోసం ఏం చెయ్యకపోయినా గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకోను. నువ్వు దేవుడు చెప్పాడు దాని గురించి, దానికి ఏమండి దేవుడే ఏ యజమానైనా దానికి కట్నం ఇస్తున్నాడా, డబ్బులు ఇస్తున్నాడా? పోనేది ఏమైనా కట్నం తీసుకుంటుందా? కట్నం తీసుకునే దౌర్భాగ్యుణ్ణి గాడితో పోల్చడం ఏంటండి? దేవుడు వాటిని ఏ స్థానంలో ఉంచాడు చెప్పమంటారా? యోబు గ్రంథము 12:7-8 చదవండి. యోబు గ్రంథం 12:7-8 మృగములను విచారించుము, అవి నీకు బోధ చేస్తాయి. మృగములు అంటే జంతువులండి. మృగములు అనగానే ఏదో చెడ్డవనుకోకండి. క్రూర మృగాలని మనం పేరు పెట్టాం కానీ క్రూర మృగం అంటే అది జంతువులను చీల్చి వేటాడి తింటుంది. అది దాని అలవాటు, ఆహారపు అలవాటు. క్రూర మృగం అంటున్నాం మనకంటేనా? మనకంటేనా? కాదండి. మనం ఎందుకో చీల్చి వేటాడుతున్నది కనుక క్రూర మృగం అని పెట్టేశాం. అంటే వేటాడి తినే వాటిని క్రూర మృగాలు అన్నాం, మామూలు సాధు జంతువులు మృగాలు అన్నాం. మృగం అంటే జంతువు అని అర్థం అండి. మృగము అంటే జంతువు. దేవుడు అంటున్నాడు మృగములను విచారించుము, అవి నీకేం చేస్తాయట? బోధ. విచారించడం అంటే రైల్వే స్టేషన్లో కానీ బస్టాండ్లో కానీ విచారణ కేంద్రం అని ఉంటుంది, ఎంక్వైరీ. అక్కడికి వెళ్ళి అడుగుతాం ఫలానా ట్రైన్ ఎన్ని గంటలకండి. అంటే ఇన్ఫర్మేషన్ తెలియని వాడివి నువ్వు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అడిగేవాడు జ్ఞాన, చెప్పేవాడు జ్ఞాన.
తెలిసినవాడు. ఏమండి నీకు తెలియక వాడిని అడిగే, వాడు తెలుసు కనుక చెప్పాడు. ఇక్కడ మీరు ఆలోచిస్తే నిన్నెవరిని అడగమంటున్నాడు, ఎవరి దగ్గర విచారించమంటున్నాడు? అంటే నువ్వేమో అడిగి తెలుసుకునే విద్యార్థివి. విద్యార్థి అంటే అర్థం ఏంటి? విద్య ప్లస్ అర్థి. విద్యార్థి, అర్థి అంటే అడిగేవాడు. విషయము, విద్య అంటే విషయం, విషయ జ్ఞానం, పరిజ్ఞానం. విషయాన్ని అడిగేవాడు విద్యార్థి అయితే జంతువుల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగే విద్యార్థివి, అవి నీకు చెప్పే మాస్టర్స్. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ప్రకృతిలో ప్రతిదానిని దేవుడు తన నిత్యశక్తి తన దేవత్వముతో నింపి, నాయన నా లక్షణాలు అందులో కనబడతాయి, వాటిని అడిగి నేర్చుకో అంటే, ప్రతి జంతువు ప్రతి జీవి దేవుని లక్షణాలను పోగొట్టుకొనక నీకు నువ్వు ఒకవేళ వాటిని విచారిస్తే పరిశోధించి తెలుసుకుంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్థాయిలో ఉన్నాయి. కనుక జంతువుని ఆలోచించు, గాడిద కట్నమే తీసుకోదు, కుక్క లంచం పుచ్చుకుంటుందా? దానికి ఆహారమే కదండి కావాలి, ఆహారమే కదా కావాలి. నువ్వు తినడానికి ఏది వేసినా, నువ్వు మంచి మటన్ తింటావు, దానికి మిగిలిపోయిన బోన్స్ వేస్తావు. ఆ బోన్స్ కూడా మెత్తగా ఉంటే నమలేసి పిప్పి చేసేసి చెరుకు పిప్పిలాగా సెపరేట్ చేసి అది వేసినా సంతోషపడుతుందండి. నా యజమాని మాంసం పెట్టాడు, నువ్వు మింగడానికి వీలు లేని పిప్పి పడేసినా నేను మాంసం తిన్నానని తృప్తి పడుకుంటుంది. బ్రతుకు కాలం అంతా నీ పాదాల దగ్గర ఉంటుంది. దానికి ఏదో నువ్వు లంచం ఇచ్చినట్టు, అదేంటి లంచం పుచ్చుకునే ప్రతివాడిని దాంతో పోలుస్తున్నావు? లంచం పుచ్చుకునే ప్రతివాడిని కుక్కతో పోలుస్తావేంటి? మంచిదండి అది. దేవుడు వాటికి నియమించిన కట్టడంలో ఏది అది అతిగమించదు, అతిక్రమించదు. 148లో చెప్పాడు, దేవుడు వాటికి కట్టడ నియమించను, వాటిలో ఏది దానిని అతిక్రమించదు, అతిక్రమించదు. ప్రేమని దేవుని పిల్లలారా, ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో అనేక దేశాలు ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన సమస్యల్లో ఒక సమస్య లంచం. ఏమండి దీన్ని రూపుమాపుతామని ఎన్ని సంవత్సరాల నుంచో నాయకులైన వారు మాట్లాడుతున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచో ప్రయాసపడుతున్నారు. కానీ ఇప్పటికీ సమాజంలో, ఈ సమాజంలో కనబడకుండా లేదండి, ఈ సమాజంలో లేకుండా పోలేదండి. ఎప్పుడు లేకుండా పోద్దని ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన లంచం, ఎక్కడికి వెళ్ళిన లంచం, చిన్న పనికి లంచం, పెద్ద పనికి లంచం. ఈ ప్రపంచ దేశాలను పట్టి పీడించిన ఒక మహమ్మారి, పట్టిన మహమ్మారి ఏంటంటే లంచం. ఈరోజు తెలుసుకున్నాడు మనిషి. ఒకప్పుడు దీన్ని ఏమనుకున్నంటే కట్నం, ఒకప్పుడు దీన్ని మనిషి ఏమనుకున్నాడంటే కట్నం, బహుమానం. ఈ కట్నములు ఈ బహుమానములే మనిషికి ఈరోజు ఎలా అయిపోయాయంటే లంచాలు. ఎక్కడికి వెళ్ళిన లంచాలు, గవర్నమెంట్ ఆఫీసులు లంచాలు, హాస్పిటల్కి వెళితే లంచాలు, ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో లంచాలు, ఉద్యోగాలు కావాలంటే లంచాలు, ఎక్కడికి వెళ్ళినా లంచం 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 లంచం. దీని కొరకు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అట్టడుగున బ్రతుకుతున్న వాళ్ళు కొందరైతే డబ్బు పెట్టి గొప్ప స్థాయికి వెళ్ళిపోయేవాళ్ళు మరికొంతమంది. డబ్బు పెట్టలేని వాడు వారి బ్రతుకు మారకుండా ఎప్పటికీ అలాగే. ఈ సమాజాన్ని ఎవరు మార్చగలరు, ఎవరు మార్చగలరు? మనం ముందనుకున్నామే ఒక తండ్రి తన కుటుంబాన్ని బాగు చేయగలడని. ఒక రకంగా ఆలోచిస్తేనండి, ఎవరో ఎవరో కోటికి ఒకడు కనపడతాడేమో అలాగా. నిజంగా తన కుటుంబంపై తను ప్రభావం చూపాలన్నా, ఇన్ఫ్లుయెన్స్ చూపించాలన్నా, తనను చూసి పిల్లలు మారాలన్నా ముందు తండ్రి మంచివాడై ఉండాలి. ఏమండి తండ్రి సిగరెట్లు తాగుతూ, నాయన సిగరెట్ మంచిది కాదురా, నాకేదో అలవాటు అయిపోయింది, మీరు అలవాటు చేసుకోకండి రా అన్నాడు అనుకోండి, వాళ్ళు ముందు అలాగే డాడీ అంటారు, తర్వాత ఏం చేస్తారు? ఎప్పుడు కూడా ఒక మాట నువ్వు చెప్పాలి అంటే ముందు దానిలో నువ్వు బాగుండాలి. మందు నువ్వు తాగకుండా ఎదుటివాడికి చెప్పు, బాగుంటుంది, వినడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. నువ్వు రాత్రి అయితే మందు, నాయకులైన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి టీవీలో స్క్రీన్ మీద చూపించామండి. ఏమండి నాయకులు లేదు, అధికారులు లేదు, మా సామాన్యులు లేదు, పేదవాడు లేదు, ఎక్కడ కనబడిన బిజీ బిజీ బిజీ. ఒకప్పుడు కిరాణా షాప్ ముందు చాలా బిజీగా ఉండేది, ఇప్పుడు ఏ షాప్ ముందు బిజీగా ఉంటుంది? మందు షాపుల ముందు బిజీ, ఒకప్పుడు మెడిసిన్ షాపులో బిజీగా ఉంటుంది, ఇప్పుడు ఏ మెడిసిన్ దగ్గర బిజీగా ఉంటుంది? క్వార్టర్ బీమ్, క్వార్టర్ మెడిసిన్. ఒక సమాజానికి మంచి చెప్పాలి అంటే, ఒక మనిషిని నువ్వు మార్చాలంటే ముందు ఆ తప్పు నువ్వు చేయని వాడవై ఉండాలి. లంచం పుచ్చుకోకండి, లంచం పుచ్చుకోకండి, లంచం పుచ్చుకో, ఎవరు చెప్పాలి మాట?
త్రాగొద్దు అని ఒక త్రాగని వాడు చెబితే విలువ ఉంటుంది. సిగరెట్ ముట్టవద్దు అని సిగరెట్ ముట్టని వాడు చెబితే విలువ ఉంటుంది. లంచం తీసుకోకూడదు అని ఎవడు చెప్పగలడు, ఎవడు మార్చగలడు? ఈరోజు సమాజం ఎలా మాట్లాడుతుందో తెలుసా? తప్పే ఉందండి. దేవుడి దగ్గరికి వెళితేనే లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఈ పూజకు ఒక లంచం అట్ట, ఆ కార్యక్రమానికి ఒక రేట్ అట. దేవుడి దగ్గరే మేము లంచం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ లంచం దేవుడి దగ్గరే మార్చలేనప్పుడు, దేవుడి దగ్గరే ఈ లంచం పోనప్పుడు, దేవుడి దగ్గరే దీనికి అతిగతి లేనప్పుడు సమాజంలో ఎవరండి మానుకుంటారు? దేవుడి దగ్గరే లంచం ఇచ్చేస్తున్నాం కదా అని చాలామంది మాట్లాడతారు. ఎవరు చెప్పారు? దేవుడి దగ్గర నువ్వు లంచం ఇస్తున్నావా? మనిషికి ఇస్తున్నావా? దేవుడికి ఇస్తున్నావా? నువ్వు అజ్ఞానివై మనిషి పెట్టిన దానిని ఇచ్చి దేవుడికి లంచం ఇచ్చానని నువ్వు చెప్పడం తప్పు. ఈ ప్రపంచాన్ని మార్చడానికి లంచం అనేది ఎంత ప్రమాదకరమైందో, సమాజాన్ని ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తుందో, తనకంటూ ఒక సమాజాన్ని ఏర్పరచకొనుక ముందే దేవుడు, అనగా ఇశ్రాయేలు సమాజాన్ని తన కొరకు ప్రత్యేకపరచుకోవాలన్న ఆలోచన ఆయనకున్నప్పుడు, ఐగుప్తు దేశం నుంచి తన జనాంగమును తప్పించి వేరు పరచి పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశానికి రప్పించి తన సమాజంగా, తన బిడ్డలుగా, తన సమాజంగా, తన కుటుంబంగా ఆయన మలచాలనుకున్నప్పుడు ఆయన చెప్పిన జాగ్రత్తలలో ఈ జాగ్రత్త కూడా ప్రధానంగా చోటు చేసుకుందండి. ఏమని చెప్పాడో ఒకసారి చూడండి. ఏమని చెప్పాడో నిర్గమాకాండం 23వ అధ్యాయము, నిర్గమాకాండం 23వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా వేదిక మీద ఉన్నవాళ్ళు. నిర్గమకాండం 23వ అధ్యాయము 8, లంచము తీసుకొనకూడదు. ఏమంటే ఇంకా ఇస్రాయేలీల దేశానికి వెళ్ళలేదండి, ఒక సమాజంగా ఏర్పడలేదండి, ఒక రాజ్యంగా ఏర్పడలేదండి. కానీ 40 ఏళ్ళు ఈ అరణ్య మార్గంలో నడిపించుచున్న కాలంలోనే వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. నా పిల్లలుగా, నా కుటుంబంగా అక్కడ బ్రతుకుతున్నప్పుడు ఈ ప్రపంచానికి మీరు మాదిరి కనుక నా పేరు పెట్టబడిన ప్రజలుగా ఇశ్రాయేలు దేశంలో మీరు బ్రతికేటప్పుడు ఈ సమాజం ఎలా ఉండాలో తెలుసా? ఇశ్రాయేలు సర్వ సమాజం ఎలా ఉండాలి? మెరుగైన సమాజంగా ఉండాలి. మెరుగైన సమాజంగా ఉండాలంటే ఇశ్రాయేలు సమాజంలో ఏముండకూడదు? లంచము తీసుకొనకూడదు. దేవుడు అంటున్నాడు లంచము తీసుకొనకూడదు. ఎప్పుడుదండి చట్టం? ఎప్పటిది చట్టం? క్రీస్తుకు పూర్వం సుమారుగా 1350 నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో మోషే గారు వ్రాసిన మాటలండి. అంటే ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం బైబిల్లో వ్రాయబడిన మాట, లంచము పుచ్చుకొనకూడదు. ఎవరండి మతం అన్నది బైబిల్ని? అదేదో ఒక చిన్న ఫెయిత్ బుక్ అండి. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయో, వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు ఏదో రాసేసుకున్నారు అని మాట్లాడే ప్రతి మూర్ఖుడు ఆలోచించాలి. బైబిల్లో మత సంబంధమైన మాటలు లేవు. లంచం పుచ్చుకోకూడదు, ఇది ఏ మతానికి చెందింది? లంచం పుచ్చుకోకూడదు అనే మాట మతానికి చెందింది అయితే భారత రాజ్యాంగం లంచం ఇవ్వడం నేరం, లంచం పుచ్చుకోవడం నేరం అన్నారే. ఇప్పుడు దాన్ని కూడా మతం అంటావా? దాన్ని కూడా మతం అంటావా? ఈరోజు ప్రపంచంలో మంచి మాట లేదా ఒక మంచి నియమం, ఒక మంచి చట్టం, ఒక మంచి కట్టడ వచ్చిందంటే ఎక్కడైనా ప్రపంచంలో ఆ మంచి కట్టడ, మంచి నియమం బైబిల్ ముందు చెప్పు ఉంటుంది. ఖచ్చితంగా బైబిల్ను బట్టి ప్రభావితులైన మేధావులైన వారు ఆ మంచి కట్టడను పెట్టారు, మంచి నియమాన్ని పెట్టారు. అది రాజ్యాంగం కావచ్చు, ఏదైనా ఏ దేశంలోనైనా ఒక మంచి నియమం, ఒక మంచి కట్టడ సమాజంలోకి వచ్చిందంటే అది ఖచ్చితంగా బైబిల్ను బట్టి వచ్చినదే. లంచం పుచ్చుకోకూడదు, ఇది 3500 సంవత్సరాల క్రితం మోషే గారు రాసిన మాట అండి. ఇది మతమని నువ్వంటే నీ రాజ్యాంగంలో ఎందుకుంది? చట్టాలలో ఎందుకు పెట్టావు? నీ శిక్షాస్మృతులు ఎందుకుంది? ఈ మాటే మతమైతే నీ శిక్షాస్మృతి కూడా మతమా? లంచం పుచ్చుకోకూడదు. ఈ మాట ఆయన ఎవరు చెప్పారు? లంచం పుచ్చుకునేవాడు చెబితే విలువ ఉండదండి. త్రాగేవాడు తాగొద్దని చెబితే విలువ లేదండి. సిగరెట్ పీల్చేసేవాడు ముట్టకండి అని చెబితే విలువ ఉండదండి. ఈ మాట చెప్పిన దేవుడు కూడా ఎలాంటి వాడంటే, జాగ్రత్తగా చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం ఎలా అనగా,
నీ దేవుడైన యెహోవా పరమదేవుడు పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఎవరటైనా లంచం పుచ్చుకోడు. దేవుడికే లంచం ఇవ్వాల్సి వస్తుందని తప్పుగా మాట్లాడుతున్న ప్రతి మూర్ఖుడు ఆలోచించాలి. దేవుడు ఎవరయ్యా లంచం పుచ్చుకొనివాడయ్యా? లంచం ఆయన పుచ్చుకోవడం ఏంటి? ఆయన లంచం పుచ్చుకొనివాడు. దేవుడి పేరు చెప్పి నీకు ఇంత అని డబ్బు కేటాయించి ఇంత అని అమౌంట్ పెడుతున్నది మనుషులు, మూర్ఖులైన వారు మాట్లాడుతున్న మాటలవి. నువ్వు వాళ్ళ మాట నమ్మావు. దేవుడు ఎందుకు పెట్టాడు లంచం? లంచము పుచ్చుకొననివాడు దేవుడు. రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా భయము నీ మీద ఉండును గాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు ఇశ్రాయేలు సమాజము మెరుగుగా ఏర్పడడానికి వాళ్ళు ఎవరిని చూస్తున్నారు తెలుసా? నన్ను చూడండి అన్నాడు దేవుడు. నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆ రోజు దేవుణ్ణి ముందు పెట్టుకుంటే ఆ దేవుడిలో దుష్టత్వం అనే దానికి ఛాయలు కనబడడం లేదు. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, దుష్టత్వం లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. అందుకే ధర్మశాస్త్రంలో ఇస్రాయేలీలకు అధిపతులు ఎవరైనా నియమించాలంటే వాడు లంచం పుచ్చుకొనివాడై ఉండాలని ఎన్నో ఆజ్ఞలు మీరు చూశారు. వాడు లంచం పుచ్చుకోకూడదు. లంచం పుచ్చుకునేవాడు న్యాయమును తిప్పివేస్తాడు. న్యాయం నీతిమంతుల మాటలకు లంచం అపార్థం చెప్పు. ఎన్ని మాటలు చెప్పాడండి, ఎన్ని మాటలు! నిజంగా తాను ఒక మంచి మాట చెప్పడమే కాదండి, సమాజం దానిని పాటించేలా దేవుడు తీసుకున్న శ్రద్ధ చూస్తే నిజంగా వాళ్ళ నరనరాల్లో ఒక చక్కటి కౌన్సిలింగ్ అండి దేవుడు. ఆ రోజు ఒక మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దడానికి వాళ్ళ చేత ఎలాంటి కార్యక్రమాలు దేవుడు చేయించేవాడంటే, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 27వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 27వ వచనం చదవండి దయచేసి. క్షమించండి, 25వ వచనం 27వ అధ్యాయం 25వ వచనం. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనువాడు. లంచము పుచ్చుకునేవాడు ఎవరట? శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ అందరినీ కూర్చోబెట్టి దేవుడు ఆ రోజు సమాజంగా అంటే సంఘంగా కూడితే ఇదిగో ఇలాంటి సభ ఏర్పాటు చేసి వాళ్ళ చేత ఏం చెప్పిస్తున్నారంటే, లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడు అని చెప్పగానే ఈ సమాజం ఏమనాలట? ఆమెన్ అనాలట. బా, ఏంటండి కౌన్సిలింగ్? సంఘాలలో కూడుకుంటే స్తుతి 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 అనడం, తర్వాత మా అవసరాలు తీర్చు 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 అని ప్రార్థించడం, తర్వాత స్వస్థత చేయి 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 అనడం, ఇది కాదండి సమాజంగా కూడి చేయవలసింది. ఒకనాడు దేవుడు ఇశ్రాయేల్ సమాజాన్ని కూర్చి నువ్వేం చెప్పించాలో తెలుసా మోషే? నువ్వేం చెప్పించాలో తెలుసా యాజకులారా? మీరేం చెప్పాలో తెలుసా? ధర్మశాస్త్రమును ప్రతి విశ్రాంతి దినమున చదివించి వారి చేత ప్రతి మాటకు ఆమెన్, ప్రమాణం చేయించి అలాగుంటావని ఆమెన్ చెప్పించు. అందులో లంచం గురించి మాట్లాడుతూ లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడు అంటే మిగతా వాళ్ళంతా ఏమని చెప్పాలట? ఆమెన్. ఏమంటే బైబుల్ క్రైస్తవ్యం ఈరోజు దేవుని మాటలను చేతబట్టి ఏమి నేర్పిస్తుందో కళ్ళు తెరిచి చూడాలి. మూర్ఖులైన వారు బైబిల్ మతం అనేవాళ్ళు, క్రైస్తవ్యం అనేది దేశాన్ని పాడు చేస్తుందో అనుకునేవాళ్ళు. అందరినీ కూర్చోబెట్టి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? లంచం పుచ్చుకునేవాడు శాపగ్రస్తుడు, వ్యభిచరించేవాడు శాపగ్రస్తుడు, దొంగతనం చేసేవాడు శాపగ్రస్తుడు, పొరుగువాని దాషించేవాడు శాపగ్రస్తుడు, తల్లిదండ్రులను సన్మానించని వాడి కన్నులు లోయకాకులు పీకును. ఒక తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి బాధ్యత ఉండాలి? కట్టుకున్న భార్య విషయంలో పరిత్యాగ పత్రిక యెహోవాకు అసహ్యం. ఒక భార్య విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలి?
తోడబుట్టిన వారి రక్త సంబంధికుల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలి? సమాజం విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలి? లంచం పుచ్చుకోని వాడిగా, మద్యము సేవించని వాడిగా, హత్యలు చేయని వాడిగా మనుషులు ఉండాలని ప్రతి నిత్యము వాళ్ళను ప్రతి విశ్రాంతి దినమున ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నాడు దేవుడు? దొంగతనము లేని, హత్యలు లేని, మోసాలు లేని, వ్యభిచారాలు లేని, అబద్ధాలు లేని, లంచములు లేని, రక్తపాతం లేని సమాజాన్ని సృష్టించాలని చట్టాలను చేసిన దేవుడు నిజంగా సమాజాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో, ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నాడో, ఎలా మోటివేట్ చేస్తున్నాడో మీరు ఆలోచించగలిగితే బైబులు, క్రైస్తవ్యం, మెరుగైన సమాజం క్రైస్తవ్యంతోనే సాధ్యమవుతుందని ప్రతి మనిషి ఒప్పుకొని తీరాలి, ఒప్పుకొని తీరాలి. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్పాడండి దేవుడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27, సామెతల గ్రంథం 15:27, లోభి లంచం పుచ్చుకుంటాడు, తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకునేవాడు ఏమవుతాడట? బ్రతుకుతావు నాయన. లంచమును అసహించుకున్నావా నువ్వు బ్రతుకుతావు? లంచమును ఆశించావా తర్వాత ఎన్ని సమస్యలు తెలుసా? చట్టానికి దొరుకుతావు, శిక్షకు లోబడతావు, నీ కుటుంబం నుంచి వేరైపోతావు, జైళ్ళ పాలైపోతావు, అవసరమైతే చావాల్సిన పరిస్థితి. ఒకవేళ నువ్వు లంచమును అసహించుకున్నావా బ్రతుకుతావు. ఇంకా 17వ అధ్యాయము, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం మరియు 23వ వచనం, 8వ వచనం మరియు 23, లంచము దృష్టికి చూడడానికి ఎలా ఉంటుందట? మాణిక్యం, విలువైనది. చదవండి, కంటిన్యూ. అట్టివాడు ఏమి చేసినను తప్పు చేసినా కానీ చాలా యుక్తిగా ప్రవర్తిస్తాడట. ఏమండి, అసత్యాన్ని కూడా చాలామంది సత్యంగా చెప్పడానికి ఎన్ని నాటకాలు ఆడతారండి. ఒక విషయం జరిగిందంటే ఏది నిజమో తెలుసుకోలేనంత కన్ఫ్యూజన్ టీవీ ఛానల్స్ సృష్టిస్తాయి. వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు యథార్థంగా మాట్లాడుతున్నారనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు యథార్థంగా మాట్లాడుతున్నారనిపిస్తుంది. లంచం పుచ్చుకునేవాడు ప్రతి దాంట్లో యుక్తిగా ఉంటాడట, చాలా జాగ్రత్తగా, కానీ ఎప్పటికైనా దొరికిపోతాడు. 23వ వచనం, న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుంచి లంచం పుచ్చుకుంటాడు. ఏమండి, ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలండి మనం. ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయేల్ సర్వ సమాజాన్ని పాలస్తీనా దేశం వైపు నడిపిస్తున్నాడు దేవుడు. వారు మోయాబు దేశము మీదుగా దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు బాలాక్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆ దేశ సరిహద్దుల్లో. ఏమండి, సముద్రపు ఇసుక ఇక్కడికి వచ్చిందా లేక మిడతలతో భూమే కప్పబడిందా అన్నట్టుగా 600,000 మంది ఇస్రాయేలీలు కాల్బలం తన సరిహద్దుల్లో మోహరించడం చూసి మోయాబు రాజైన బాలాకు భయపడిపోయాడండి. భయపడిపోయి బిలాము అనేటువంటి ఒక సోదెగాడు అతని దగ్గరకు మనుషులను పంపాడు. నువ్వు ఎవరిని దీవిస్తావో వాడు దీవించబడతాడు, నువ్వు ఎవరిని శపిస్తావో వాడు శపించబడతాడు. నాకు తెలుసు బిలాము, నువ్వు నా దగ్గరకు రావాలి, నా కోసం రావాలి. ఒక జనం వచ్చింది, వాళ్ళు భూమిని కప్పునట్టుగా ఉన్నారు, నా నిమిత్తం ఆ జనమును శపించాలి. రాత్రి దేవుడు వచ్చాడండి. చూడండి ఆ మాటను చదువుదాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, నీ దగ్గరకు వచ్చినటువంటి జనులు ఎక్కడని దేవుడు అడుగుతున్నాడు. వాళ్ళు ఎవరని అడుగుతున్నాడు దేవుడు ఆ రాత్రి. 12వ వచనం, అందుకు దేవుడు దేవుడు అంటున్నాడు ఎవరినైనా వాళ్ళు అని అడిగాడు. ఆ మాట కూడా చూడండి. ఏమండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వచనం, దేవుడు బిలామును వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బెలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు భూమిని కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపాను. వచ్చినోళ్ళు వాళ్ళే. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. బెలాముతో చెప్పాడు, ఆయన ఒకసారి చెప్తాడు,
వారు ఆశీర్వదించే ప్రజలు, ఆశీర్వదించబడిన ప్రజలు. నువ్వు వెళ్ళకూడదు, అంతేనండి. దేవుడు చెప్పిన మాటను యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసి చెప్పేశాడు. దేవుడు మీతో రావడానికి నా ఒప్పుకోలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, రాజు దగ్గరికి వెళ్ళారు, చెప్పారు రానన్నాడు అని. రాజు మళ్ళీ ఆలోచించాడు, ఎందుకు రానన్నాడు? ఓహో, ముందు పంపినప్పుడు నా అధికారాన్ని చూపించి రమ్మనని చెప్పానే తప్ప అతని కొరకు ఏ బహుమానాలు పంపించలేదు కదా, అందుకే రానన్నాడేమో అని నెక్స్ట్ టైం ఆలోచించుకొని ఇప్పుడు బహుమానాలు ప్రకటించాడండి. ఏమని ప్రకటించాడో చూడండి, బహుమానాలు ఏం ప్రకటించాడో చూడండి. 15వ వచనం, బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ 10 మంది అధికారులను మరలా పంపెను. వారు బిలామునద్దకు వచ్చి, నీవు దయచేసి నా యొద్దకు వచ్చటకు ఏమీ అడ్డం చెప్పకు, నేను నీకు బహుఘనత కలగజేసేదను అంటే మంత్రి పదవి ఏదో ఇస్తానంటున్నాడు. ఘనత కలగజేయడం అంటే మంత్రి పదవి ఇవ్వడం అండి, అందులో డౌట్ ఏం లేదు. నీకు బహుఘనత కలుగజేసి నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను. నీవు దయచేసి నా నిమిత్తం ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాను అనిరి. ఇంకో 10 మంది వచ్చారు, ముందు వచ్చిన వాళ్ళకంటే వీళ్ళు హై క్యాడర్ వచ్చారట. అప్పుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నా దేవుడైన యెహోవా నోటి మాటను నేను. వెరీ గుడ్, మంచి మాట అన్నాడు, మంచి మాట మాట్లాడాడు. కానీ తర్వాత ఎందుకు ఇంత మంచిగా నిలబడలేదండి? తర్వాత ఏమైందో చూడండి. కాబట్టి ముందు మాట బాగానే ఉంది, మరి రెండో మాట ఏంటి తెగులు పట్టింది? ముందేమన్నాడు, నా దేవుని మాట నేను మేరలేను. ఆయన ఆల్రెడీ హి టోల్డ్, ఆల్రెడీ చెప్పాడు, ఇంకా రెండో మాట లేదు, అంతే కదండి. ఒకసారి చెబితే మళ్ళీ మాట మార్చుకునేవాడు కాదు దేవుడు. చెప్పాడు కదా వెళ్ళిపోండి అనకుండా చిన్న వెసులుబాటు కల్పిస్తున్నాడు చూడండి, ఏదో చిన్న తేడా వచ్చింది. కాబట్టి మీరు దయచేసి ఎందుకు ఉండడం వద్దన్నాడు ఆల్రెడీ. అంటే బహుఘనత ఈ మాట అతని మనసులో ఏదో ఆశ పుట్టించింది. నువ్వేది అడిగితే అది ఇస్తానన్న బాలాకు వాగ్దానం ఇతని మనసుల్లో ఆశలు రేపుతుంది. అందుకే నేనయ్యా చేయనయ్యా, ఆయన ఏదంటే అది, మా బాస్ ఏదంటే అది. ఆఫీసులో లంచం పుచ్చుకునేవాడు చూడండి, లేదండి చాలా స్ట్రిక్ట్ పెద్ద ఆయన, మీరు ఇలా మాట్లాడకండి అంటాడు. 500 తీసావనుకో, అబ్బాబ్బా లేదండి 1000 తీసావనుకో, ఏమన్నా చెప్తున్నాను కదా 10,000 తీసావనుకోండి, అబ్బా మరీ మా మాట పెడుతున్నారండి, కొంచెం ఉండండి మీకోసం ట్రై చేస్తా. ఏ అమౌంట్ పెరిగేసరికి మాట ఏమైంది? మారింది. ఎప్పుడైతే రాజుగారి వాగ్దానాలు వినబడ్డాయో బాలాకు బిలాము గారికి, రాత్రికి ఉండండి. ఎందుకు ఉండడం? నేను ఇంకోసారి ట్రై చేస్తా. ఎవరి దగ్గర ట్రై చేయటండి, బిల్డప్ ఇస్తున్నాడు. ఎవ అంటే ఇప్పుడు దేవుడు ఇతని కోసం మార్చుకోవాలా? ఇప్పుడు ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాడంటే, బాలాకు దగ్గర నుంచి వచ్చే బహుమానాలు ఇతనికి ఎక్కడ పోతాయో అని పోనీలే అని దేవుడు అనుకొని, ఇతని బహుమానాల కోసం దేవుడు కాంప్రమైజ్ అయి రాజీ పడి ఆయన సంకల్పంలో తీసుకువెళ్ళవలసిన ఇశ్రాయేలును శపించాలా? ఏం బుర్ర తక్కువ మాటలండి. అతను ఏం, దేవుడు ఏం చెప్తాడు, ఈ రాత్రి కొన్ని ఇంకోసారి ట్రై చేస్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళాడండి. ప్రభువా మళ్ళీ వచ్చారు, మరేంటి ఈసారి? దేవుడు ఏమయ్యా బిలాము, మనం చెప్పాను కదా పద్దాక రాకు నో అని పంపలేదండి. ఈసారి ఆయన ఏమన్నంటే, అవునా వచ్చారా సరేళ్ళు. అబ్బా ఎలామన్నాడు, చంకలు గుద్దుకుంటూ వెళుతున్నాడు. దేవదూతను పిలిచాడు, పెద్ద కత్తిచ్చాడు, వాణ్ణేసేయరా అన్నాడు. ఇంక మరో మాట లేదు, వాణ్ణేసేయి. ఎందుకంటే దేవుడు ఇతని దగ్గర బతివలాడాలా? ఆల్రెడీ చెప్పాడు కదా, చెప్పినప్పుడు నోరు మూసుకోవాలి కదా. మళ్ళీ రెండోసారి వచ్చాడంటే అర్థం ఏంటి? దేవుణ్ణే ఒప్పిద్దామని ఓవర్ యాక్షన్ అది. ఒక్కసారి చెప్పాడంటే భాష కాదు, 1000 సార్లు 1,000,000,000 చెప్పినట్టు దేవుడు ఒక్కసారి చెబితే షాటప్ అంతే. కానీ ఎందుకు అలా మారిపోయాడు, ఎందుకు అలా మారాడు? లంచం గుడ్డితనం కలగజేస్తుంది అన్నాడు చూసారా, దృష్టి గల వారి కళ్ళు కూడా ఏం కలగజేస్తుంది, అపార్థం చేస్తుంది, దృష్టికి గుడ్డితనం కలగజేసేస్తుంది. దేవుడు అంటే ఏంటో తెలిసిన వాడు కూడా మర్చిపోయాడు క్షణం. అందుకే యోధా పత్రికలు రాయించాడు, బిలాము నడిచిన తప్పు త్రోవన మీరు ఆతురంగా పరిగెత్తకండి, పరిగెత్తకండి. ఏమైపోయాడు బిలాము?
గాడిదే లేకపోతే లంచం ఏమండి కట్నం తీసుకుని వాడు గాడిద అన్నావే, ఆ గాడిదకి ఎంత వివేచన ఉందో చదువు ఈ సందర్భంలో, ఆ గాడిదకి ఎంత వివేకం ఉందో ఎంత జ్ఞానం ఉందో. దేవదూత గాడిదకి కనబడింది, ఈ అడ్డగాడిదకి కనపడలేదు. ఎవరు? బిలాము. ఆ రెండు గోడలు కలిసిన సందులో ఉండి ఆ మధ్యలో ఆగిపోయిందండి. ఎందుకు ఆగావని కడుపులో ఒక్క తన్నుదన్నాడు. దానికేమో ఖడ్గం ధరించిన దేవదూత కనపడుతున్నాడు, ఈ మూర్ఖుడికేమో లంచం కనపడుతుంది. వాడి కన్నులకి ఏమైపోయింది? గుడ్డితనం వచ్చేసింది. ఒక ప్రవక్త అయి దేవుని దర్శనములు చూడగలిగిన వాడికి ఎదురుగా నిలబడిన దేవదూత కనపడలేదా? ఎందుకు వీడి కన్నులకు గుడ్డితనం వచ్చేసింది? ఎందుకు గుడ్డితనం వచ్చింది? ఆ లంచం కనపడుతుంది, దేవుడు దేవదూతలు కనపడలేదు. ఇక ఆ రోజు గాడిద వెనకకు పడిందండి. వెనకకు పడినప్పుడు బిలాము కాలట ఆ గోడకి గాడిదకి మధ్య నలిగిందట. నలిగితే మళ్ళీ కొట్టేస్తున్నాడట. ఇక ఈ మూర్ఖుడితో లాభం లేదని గాడిదకు దేవుడు మాటిచ్చేశాడట. అటాక్ అటాక్ అన్నాడట. అప్పుడు గాడిద అడుగుతుంది, నీ దాననైనది మొదలుకొని నీ దాననైన నాటి నుండి. ఆ మాట చదువుతావా? రిఫరెన్స్ 30వ వచనం. అందుకు గాడిద, నేను నీ దానను. అబ్బా, ఈ జ్ఞానం మనిషికి లేదండి. నేను నీ వాడను అని ఎప్పుడైనా చెప్పాడా? గాడిద అంటుంది, నేను నీ దాననయ్యాను. అంటే వాటికి ఎంత జ్ఞానం? ఒక గేదెను 1,00,000 రూపాయలు ఇచ్చి కొనుక్కొస్తావు, అప్పటి వరకు ఎవరి దగ్గర ఉంది, తర్వాత నువ్వు 1,00,000 రూపాయలు కొనుక్కొచ్చావనే జ్ఞానం ఉండేది. నిన్ను విడిచిపెట్టి వెళ్ళదండి, పోనీలే, 1,00,000 పెట్టాడు కదా, వందాం. గాడిద కూడా ఒకప్పుడు వేరే వాళ్ళ దానను, ఇప్పుడు నీ దాననైన నాటి నుండి నేటి వరకు. నువ్వు ఎక్కుచు వచ్చిన గాడిదను కాదా? ఎప్పుడైనా పొరపాటు చేసిన వాటి ఆ మాట ఆలోచిస్తేనండి వండరండి. అంటే ఒక గాడిద, ఒక జంతువు మనిషిలా పొరపాట్లు చేయదా? ఎప్పుడోనండి దానికి ఆరోగ్యం బాగోకపోతే పాలు తీయడానికి వెళితే గేద తన్నుతుంది. మనకదేం తెలీదు, గేద దన్నిందని దాన్ని కర్ర తీసుకొని 4 బాది కర్ర పట్టుకొని ముందు నుంచొని 4 పట్టుకొని పాలు తీస్తావు. పాపం అది కూడా ప్రాణి కదా, దానికి ఏదో జ్వరమో దేనికేదో బాధ ఉంది, ఊరికెందుకు దన్నుతుంది? అలాగూ దానికి ఆరోగ్యం బాగోపోతే తప్ప ఏ జంతువునైనా చూడండి దాని ధర్మాన్ని అది వదులుతుందా? ఏ రోజైనా మనలాగా మన రోజూ తప్పిపోవడమే, రోజూ నియమం లేకపోవడమే, రోజూ వ్యతిరేకంగా మాట్లాడమే, రోజూ వ్యతిరేకమైపోవడమే దేవునికి. కానీ గాడిద, నీ దాననైన నాటి నుండి ఏ రోజైనా ఇలా జరిగిందా? ఎప్పుడైనా చేశానా? ఎప్పుడైనా చేశానా? చూశారా ప్రేమైన దేవుని పిల్లలారా, లంచము వాని కన్నులకు ఏమేం చేసింది? గుడ్డితనం. ఆ రోజు గాడిదే కాపాడకపోతే దేవదూత వేసేసేదండి. బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురంగా పరిగెడుతున్న ఈ సమాజాన్ని బుద్ధి చెప్పేది ఎవరండి? ఏ గ్రంథం చెప్పిందండి? సమాజాన్ని నిలబెట్టి ఆమెను అను లంచం పుచ్చుకోకూడదని మనుషులను ప్రేరేపిస్తూ ఒక చక్కటి ఎడ్యుకేట్ చేస్తూ ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తున్నది ఎవరు? అది క్రైస్తవ్యంతోనే సాధ్యం, బైబిల్తోనే సాధ్యం. ఇది ముమ్మాటికి నిజం. ఒక్క లంచం విషయంలోనే బైబిల్ ఇంత ఉన్నతంగా కనబడితే ఇక మిగిలిన వాటి విషయంలో ప్రపంచం బైబిల్ పాదాల దగ్గరికి వస్తే అది మెరుగవుతుందండి. ఇలా చెడిపోయింది భయంకరంగా. దేశాన్ని పరిపాలించేవాళ్ళు లేదా దేశానికి న్యాయం చెప్పేవాళ్ళే రాత్రి విన్నారు కదా, రాత్రి విన్నారు కదా. ఏమండి మీరు మీ భార్య మరొకరితో వెళ్ళడానికి ఇష్టపడితే మీరేమనకండి. అలాగే అమ్మ నీ భర్త మరొకరితో వెళ్ళడానికి ఇష్టపడితే నువ్వేమనకు. ఎందుకంటే స్వతంత్రత ఉంటుంది మనిషికి. ఏంటి స్వతంత్రత అంటే? స్వతంత్రత అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే ఏంటి? వ్యభిచారం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని మనుషుల దేహాలు కుళ్ళిపోయి ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధులు సమాజాన్ని సర్వనాశనం చేయడం, కుటుంబ వ్యవస్థను నాశనం చేయడమా? పిల్లలేమవ్వాలి, తల్లులుగా ఏమవ్వాలి, లేక పిల్లలేమవ్వాలి, వాళ్ళు ఎలా పెరగాలి? ఒక్కొక్కడు ఒక్కొక్క సద్దాంలో అయిపోతాడు. దేశాన్ని బాగు చేస్తామని ఉన్నతమైన చదువులు చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఈ దేశాన్ని సమాజాన్ని ఏం చేస్తున్నారు? ఒక బైబిల్ని అడుగు. వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపమన్నాడు. వ్యభిచారం అనే మాట దేవుడికి వినపడకూడదు, అబద్ధం అనే మాట దేవుడికి వినపడకూడదు, లంచం అనే మాట దేవుడికి వినపడకూడదు, మోసం అనే మాట దేవుడికి వినపడకూడదు. అంత ఖచ్చితమైన వాడు గనకనే ఆయన్ను చూస్తే ఎవడైనా గజగజలాడాలి. అంత ఖచ్చితమైన వాడు గనకనే ఆయనే సమాజాన్ని ఖచ్చితంగా పరిపాలించగలడు. ఆ పరిపాలన క్రైస్తవుడితోనే సాధ్యం. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ మాటలు ఎంత ఖచ్చితమైనవి,
ఉత్తమమైనవి. ప్రతి మనిషి ఉత్తముడుగా, సమాజం ఉత్తమముగా, మెరుగైనదిగా తీర్చిదిద్దబడడానికి మీ మాటలే నాయన. మతం అని అర్థం కాని మూర్ఖుడు అన్నాడు, జ్ఞానమని అర్థమైన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మీ మాటను బట్టి ఈరోజు ప్రపంచంలో నిలబడింది. మీ కుమారుడు జయశాలి గారు ఎలుగెత్తి చాటుచున్నారు. ఆయన పక్షముగా నాయన మీ కుమారుడు ప్రసన్నబాబు గారు మీ పక్షముగా ప్రజల మధ్య నిలబడి నిన్నటి దినము నుంచి ఎలుగెత్తి చాటుతున్న ఈ సత్యాలలో నేటి దినం కూడా ఉన్నతమైన సంగతులు తెలియచెప్పండి. రేపటి దినం సభను విజయవంతం చేయండి. వింటున్న ప్రతి బిడ్డ కేవలం వినుటకే పరిమితం కాక క్రైస్తవ్యం యొక్క గొప్పతనాన్ని, మీ మాట యొక్క ఉన్నతమైన స్థితిని ఈ సమాజంలో చాటి తమ వంతు బాధ్యతను నెరవేర్చి మీ మాటకు నాయన స్తంభాలుగా నిలిచే భాగ్యం మీ పిల్లలందరికీ దయచేయమని, లక్షల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నాయకులుగా ముందుండి వారిని నడిపిస్తున్న విజయరావణను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.